my fate. You won't understand it. All alone, that's okay. People, I can't stand them. They don't want me to change. Keep me where I'm standing. And I don't wanna be where I am. And I want something more, take a chance. It could be possibly my last dance. My last dance. I don't wanna let myself down, myself. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో కళాశలింగం యూనివర్సిటీ వచ్చేసి 1984లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 163 ఏకర్స్. అండ్ యూనివర్సిటీ టైప్ వచ్చేసి ప్రైవేట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అండ్ యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి కృష్ణకోయిల్, తమిళనాడు, ఇండియా. సో ర్యాంకింగ్స్ అండ్ అచీవ్మెంట్స్ చూసుకున్నట్లయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022 లో యూనివర్సిటీలో 35th ర్యాంక్ రావడం అయితే జరిగింది. ఇంజనీరింగ్ లో 39th ర్యాంక్ రావడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్ లో వచ్చేసి 50th ర్యాంక్ రావడం అయితే జరిగింది. అండ్ ద ఓల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ ద ఇంపాక్ట్ ర్యాంకింగ్ 2021 సంబంధించిన డీటెయిల్స్ కూడా మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ యూనివర్సిటీలో ఉన్న క్యాంపస్ అలాగే ఫెసిలిటీస్ అయితే చూసుకుందాం. సో ఫస్ట్ గా చూసుకున్నట్లయితే యూనివర్సిటీ వచ్చేసి చాలా గ్రీన్ క్యాంపస్ అనమాట. సో నేను ప్రీవియస్ గా చెప్పినట్టు యూనివర్సిటీ వచ్చేసి 163 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. అండ్ యూనివర్సిటీ వచ్చేసి మనకి చాలా గ్రీనరీగా అయితే ఉంది. సో మీరు ఆల్రెడీ క్యాంపస్ టూర్ లో చూసినట్లయితే యూనివర్సిటీ యొక్క క్యాంపస్ వచ్చేసి చాలా గ్రీనరీగా అయితే ఉంది. అండ్ యూనివర్సిటీ క్యాంపస్ వచ్చేసి చాలా క్లీన్లీనెస్ గా అయితే మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ యూనివర్సిటీలో క్యాంపస్ లైఫ్ చూసుకున్నట్లయితే సో మనకి వేరియస్ ఆపర్చునిటీస్ అనేది ఈ యొక్క యూనివర్సిటీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. లైక్ పర్సనల్ గ్రోత్, డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, మీటింగ్ న్యూ పీపుల్, మేనేజింగ్ యువర్ ఓన్ టైమ్, ప్రిపేర్ ఫర్ లైఫ్. సో ఇట్లాగా మనకి వేరియస్ థింగ్స్ మీద ఈ యొక్క యూనివర్సిటీ అనేది ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకి యూనివర్సిటీలో చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. లైక్ హాస్టల్స్, గెస్ట్ హౌస్, స్టాఫ్ క్వార్టర్స్, జిమ్ ఫెసిలిటీస్, ఇండోర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్, ఎసెన్షియల్ స్టోర్స్, బ్యూటీ పార్లర్, సలూన్, టైలరింగ్ షాప్స్. సో ఇట్లాగా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ అనేది యూనివర్సిటీలో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లైబ్రరీ. సో మనకి ఈ లైబ్రరీ వచ్చేసి 1984లోనే ఇది కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క లైబ్రరీ వచ్చేసి మనకి 1 lakh square feet లో ఈ యొక్క లైబ్రరీ అనేది బిల్డ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ లైబ్రరీ వచ్చేసి మనకి ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ లైబ్రరీ. సో మనకి ఈ లైబ్రరీలో మనకి టోటల్ గా 98,000 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో విచ్ ఈస్ ఎ రియల్లీ హ్యూజ్ అమౌంట్. అండ్ మనకి 3,383 పీరియడికల్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ మనకి 5,708 ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి హాస్టల్ అండ్ మెస్. సో మనకి యూనివర్సిటీలో హాస్టల్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీరు స్క్రీన్ లో ఇమేజెస్ అయితే చూడొచ్చు హాస్టల్ కి సంబంధించి. సో మనకి హాస్టల్ కానీ మెస్ కానీ సో ప్రతిది కూడా మనకి యూనివర్సిటీలో చాలా బాగున్నాయి. అండ్ ఈ యూనివర్సిటీలో ఎమ్యూనిటీస్ మనం చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ లైబ్రరీ, ఏటీఎం, పోస్ట్ ఆఫీస్, క్యాంటీన్, హెల్త్ కేర్, మినరల్ వాటర్ ప్లాంట్, ఇట్లాగా మనకి వేరియస్ ఎమ్యూనిటీస్ కూడా ఈ యొక్క యూనివర్సిటీలో అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సో మనకి స్క్రీన్ లో ఇమేజెస్ అయితే మీరు అయితే చూడొచ్చు. మనకి స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, జిమ్, ఇట్లాగా మనకి వేరియస్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా మనకి యూనివర్సిటీలో అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. సో మనకి యూనివర్సిటీలో టోటల్ గా 40 buses అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ల్యాబ్ ఫెసిలిటీస్. యాజ్ ఎ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ గా యూనివర్సిటీలో ల్యాబ్స్ అనేది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో మనకి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు మనకి ఆడియాలజీ ల్యాబ్, బాష్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్. సో ఇట్లాగా మనకి వేరియస్ ల్యాబ్స్ అనేది యూనివర్సిటీలో అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈవెంట్స్. సో మనకి స్పార్క్స్ అని చెప్పేసి యూనివర్సిటీ యొక్క కల్చరల్ ఫెస్టివల్ అయితే ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క కల్చరల్ ఫెస్టివల్ లో మనకి వేరియస్ సెలబ్రిటీస్ అందరు కూడా గెస్ట్ గా యూనివర్సిటీకి రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్ క్లబ్స్. సో స్టూడెంట్ క్లబ్స్ లో మనకి రెడ్ క్రాస్, ఇన్నోవేషన్ అండ్ స్టార్ట్అప్ సెల్, గ్రీన్ ఆర్మీ, ఫైనాన్స్ క్లబ్, అక్వాటిక్స్ క్లబ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ సెల్, ఫోటోగ్రఫీ క్లబ్, తమిళ మందిర్, మ్యూజిక్ క్లబ్, నేచర్ క్లబ్. సో వీటితో పాటుగా మనకి ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టూడెంట్ అఫైర్స్. సో ఈ యొక్క స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ యూనివర్సిటీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ కి వీళ్ళు వాళ్ళ యొక్క ఓన్ సాఫ్ట్వేర్స్ అయితే డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. లైక్ ఎగ్జామ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, అటెండెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, స్టాఫ్ అటెండెన్స్ అండ్ లీవ్ ట్రాన్సాక్షన్, స్టూడెంట్ ఎస్ఎంఎస్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్, బయోమెట్రిక్ బేస్డ్ అటెండెన్స్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ స్టాఫ్. సో ఇట్లాగా మనకి వేరియస్ ప్రాబ్లమ్స్ కి వీళ్ళు వాళ్ళ యొక్క ఓన్ సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ ఫెసిలిటీస్. సో యూనివర్సిటీలో రీసెర్చ్ హైలైట్స్ మనం చూసుకున్నట్లయితే సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హావ్ కంప్లీటెడ్ దర్ పిహెచ్డి 304, అలాగే నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ చూసుకున్నట్లయితే 4,400, అలాగే నెంబర్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ వచ్చేసి 74, అలాగే నెంబర్ ఆఫ్ ఆన్ గ్రోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 54,
అలాగే హెచ్ ఇండెక్స్ వచ్చేసి 79. అలాగే ఈ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ యొక్క రీసెర్చ్ సెంటర్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి మేజర్ ఫెసిలిటీస్ ఇన్ ఐఆర్సి చూసుకున్నట్లయితే మల్టీ ఫంక్షన్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, నానో మెటీరియల్స్ ల్యాబొరేటరీ, కాంపోజిట్ మెటీరియల్స్ ల్యాబొరేటరీ, బయో కాంపోజిట్ మెటీరియల్స్ ల్యాబొరేటరీ, సూపర్ మాలిక్యులర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, క్వాంటమ్ మెకానిక్స్ ల్యాబొరేటరీ. సో ఇట్లాగ మనకి మేజర్ ఎక్విప్మెంట్స్ అనేది ఈ యొక్క యూనివర్సిటీలో అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే యూనివర్సిటీలో సెంటర్ ఫర్ రిన్యూవబుల్ ఎనర్జీ, అలాగే యూనివర్సిటీలో సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ. సో ఇట్లాగా మనకి ఈ టూ సెంటర్స్ అనేది ఈ యూనివర్సిటీలో అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్. సో ఈ యూనివర్సిటీలో మనకి టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ ఇంక్యుబేటర్ వచ్చేసి మనకి 2015 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇంక్యుబేటర్ వచ్చేసి ఇప్పటి వరకు 4 crore 10 lakhs 50,000 ఫండింగ్ ని శాంక్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా మనకి ఏమేమి స్టార్ట్అప్స్ ని స్టార్ట్ చేశారనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ ఈ యూనివర్సిటీకి ఇండస్ట్రీ కొలాబరేషన్ చూసుకున్నట్లయితే ఐబిఎం, సైమన్, నానోచిప్, ఏఆర్ఏఐ, అమెజాన్, టీసీఎస్, జోహో, ఎక్సావేర్. సో ఇట్లాగా మనకి వేరియస్ కంపెనీస్ తో ఈ యూనివర్సిటీ అనేది కొలాబరేట్ అవటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి వేరియస్ కంట్రీస్ లో ఉన్న యూనివర్సిటీస్ తో ఎంఓయూ అయితే చేసుకోవటం అయితే జరిగింది. సో ఏమేం కంట్రీస్ లో ఉన్న యూనివర్సిటీస్ లో ఈ యొక్క యూనివర్సిటీ ఎంఓయూ చేసుకుంది అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ స్కూల్స్. సో యూనివర్సిటీలో మనకి టోటల్ గా 9 స్కూల్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, స్కూల్ ఆఫ్ మెకానికల్, ఏరో, ఆటో అండ్ సివిల్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్, కళాశలింగం బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, స్కూల్ ఆఫ్ బయో కెమికల్ అండ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ బయోమెడికల్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇట్లాగా మనకి ఈ యూనివర్సిటీలో 9 స్కూల్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రోగ్రామ్స్ ఆఫర్డ్. సో యూనివర్సిటీలో మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో మనకి వేరియస్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే సైన్స్ ప్రోగ్రామ్స్ లో కూడా మనకి వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఆర్ట్స్ ప్రోగ్రామ్ లో కూడా మనకి వేరియస్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి బీఆర్క్ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే పీజీ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే సో పీజీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ మనకి ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే పీజీ సైన్స్ ప్రోగ్రామ్స్ కూడా మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే పీజీ ఆర్ట్స్ ప్రోగ్రామ్ కూడా మనకి ఏమేమి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా మనకి ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో ఇట్లాగా మనకి వేరియస్ డొమైన్ లో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అనేది యూనివర్సిటీలో ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ యూనివర్సిటీకి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో బీటెక్ ప్రోగ్రామ్ కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి యూనివర్సిటీ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేఈఈ మెయిన్స్ మార్క్స్ ని బేస్ చేసుకుని కూడా మీకు అడ్మిషన్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ప్లస్ టూ మార్క్స్ ని బేస్ చేసుకుని కూడా మీకు అడ్మిషన్ అయితే ఇస్తారు. అండ్ బీటెక్ ప్రోగ్రామ్స్ కి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే బీటెక్ ప్రోగ్రామ్స్ కి స్కాలర్షిప్స్ చూసుకున్నట్లయితే సో జేఈ మెయిన్స్ కి మీకు ఎంత ర్యాంక్ వస్తే ఎంత స్కాలర్షిప్ ఇస్తారని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ టీఎస్ ఆర్ ఏపీఎంసెట్ ని బేస్ చేసుకుని మీకు ఎంత ర్యాంక్ వస్తే ఎంత స్కాలర్షిప్ ఇస్తారనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. నాకు తెలిసి చెన్నైలో ఈ ఒక్క యూనివర్సిటీయే మీకు టీఎస్ అండ్ ఏపీఎంసెట్ ని మార్క్స్ చేసుకుని మీకు అడ్మిషన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. కోర్సెస్ విత్ ఫీ స్ట్రక్చర్ 1,25,000 కి మీకు ఇంటర్మీడియట్ లో ఎంత పర్సెంటేజ్ వస్తే ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ ఇస్తారని చెప్పేసి మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కోర్సెస్ విత్ ఫీ స్ట్రక్చర్ 1 lakh rupees కి మీకు ఇంటర్మీడియట్ లో ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు ఎంత పర్సెంట్ స్కాలర్షిప్ ఇస్తారని చెప్పేసి మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్ తీసుకుంటారో సో మీకు మీ యొక్క డిప్లొమాలో ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ వస్తుందని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే యూనివర్సిటీలో ఇండస్ట్రీ కొలాబరేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో ఐబిఎం ని బేస్ చేసుకుని మీకు ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ టీసీఎస్ ని బేస్ చేసుకుని మీకు ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ టీసీఎస్ అయాన్తో కొలాబరేట్ అయ్యి మీకు ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ సీమన్స్, నానోచిప్, అలాగే ఏఆర్ఐఐ కొలాబరేషన్ అయ్యి మీకు ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో బీఆర్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీకు నాటా ఎగ్జామ్ నుండి అలాగే మీ యొక్క ప్లస్ టూ మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే బీఆర్ కి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 1 year కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,20,000 rupees అయితే మీరు అయితే పే చేయాలి. అలాగే మీ యొక్క ప్లస్ టూ లో మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే మీకు ఆర్ట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ లో మీ యొక్క ప్లస్ టూ కి ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ ఇస్తారు అనేది కూడా మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీసీ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో బీసీఏ లో యూనివర్సిటీ యొక్క ఓన్
ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అలాగే మీ యొక్క ప్లస్ టూ మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే బీసీఏ కి 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 35,000 రూపీస్. అలాగే బీసీఏ కి స్కాలర్షిప్స్ చూసుకున్నట్లయితే, సో మీ యొక్క ప్లస్ టూ లో మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ ఇస్తారని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే బీఎస్సీ ప్రోగ్రామ్స్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, సో ఈ యూనివర్సిటీ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే మీ యొక్క ప్లస్ టూ మార్క్స్ ని కన్సిడర్ చేసి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే బీఎస్సీ ప్రోగ్రామ్స్ కి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే బీఎస్సీ ప్రోగ్రామ్స్ కి స్కాలర్షిప్స్ చూసుకున్నట్లయితే, మీ యొక్క ప్లస్ టూ లో మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే బీబీఏ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, ఇది ప్యూర్ గా మీ యొక్క ప్లస్ టూ మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే బీబీఏ కి 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 35,000 రూపీస్. అలాగే బీబీఏ కి స్కాలర్షిప్స్ చూసుకున్నట్లయితే, మీ యొక్క ప్లస్ టూ లో మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ ఇస్తారని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే బీకామ్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, ఈ యొక్క యూనివర్సిటీ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే మీ యొక్క ప్లస్ టూ మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే బీకామ్ కి 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 45,000 రూపీస్. అలాగే బీకామ్ కి స్కాలర్షిప్స్ చూసుకున్నట్లయితే, మీ యొక్క ప్లస్ టూ లో మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ ఇస్తారని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే బీఏ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, సో బీఏ కి ఈ యొక్క యూనివర్సిటీ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే మీ యొక్క ప్లస్ టూ మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే బీఏ ప్రోగ్రామ్స్ కి 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 35,000 రూపీస్. అలాగే బీఏ ప్రోగ్రామ్స్ కి స్కాలర్షిప్స్ చూసుకున్నట్లయితే, మీ యొక్క ప్లస్ టూ లో మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్ వస్తుందని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్న వాళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే గేట్ ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్ కి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 70,000 రూపీస్. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్ కి స్కాలర్షిప్ చూసుకున్నట్లయితే, సో ఎవరైతే గేట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి పర్ మంత్ కి 12,500 స్టైపెండ్ రావటం అయితే జరుగుతుంది. అలాగే మీ యొక్క డిగ్రీలో మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే మీకు ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ ఇస్తారని చెప్పేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఎంబీఏ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, ఇది ప్యూర్ గా మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీని బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే క్యాట్, మ్యాట్, ట్యాన్సెట్ ఎగ్జామ్స్ ని క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ ఎంబీఏ కి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 70,000 రూపీస్. అండ్ ఎంబీఏ కి ఏమేమి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ ఎంసీఏ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, మీరు ఖచ్చితంగా ట్యాన్సెట్ ఎగ్జామ్ కి అపియర్ అయితే అయి ఉండాలి. అండ్ మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్స్ బేస్ చేసుకుని మీకు ఈ ప్రోగ్రామ్ కి అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ ఎంసీఏ కి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 70,000 రూపీస్. అండ్ ఎంసీఏ కి ఏమేం స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, సో ఇది ప్యూర్ గా మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్స్ బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ కి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, మీకు 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 40,000 అలాగే 50,000 అయితే అవుతుంది. అండ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ కి స్కాలర్షిప్ చూసుకున్నట్లయితే, ఆర్ట్స్ అండ్ సైన్స్ స్కాలర్షిప్ గా మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ వస్తుందని చెప్పేసి మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఎంఏ ప్రోగ్రామ్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, సో యూనివర్సిటీ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే మీ యొక్క ప్లస్ టూ మార్క్స్ ని బేస్ చేసుకుని ఈ కోర్స్ కి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎంఏ ప్రోగ్రామ్ కి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 40,000 రూపీస్. అలాగే ఎంఏ ప్రోగ్రామ్స్ కి ఏమేం స్కాలర్షిప్ ఇస్తున్నారు అనేది కూడా మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ప్లేస్మెంట్ హైలైట్స్ చూసుకున్నట్లయితే, సో ఈ యొక్క ప్లేస్మెంట్స్ వచ్చేసి 2020 అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఈ యొక్క వెబ్సైట్ లో 2020 గురించి సేమ్ ఇదే డేటా అయితే ఉంది. సో 2020 లో సో ప్లేస్మెంట్ ఆఫర్స్ చూసుకున్నట్లయితే, సో మనకి 1650 ప్లస్ ప్లేస్మెంట్ ఆఫర్స్ రావటం అయితే జరిగింది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 30 LPA, అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 LPA, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ వచ్చేసి 150 ప్లస్ కంపెనీస్, అండ్ టోటల్ ఇంటర్న్షిప్ ఆఫర్స్ వచ్చేసి 250 ప్లస్ ఇంటర్న్షిప్ ఆఫర్స్ అయితే ఈ యూనివర్సిటీకి ఆఫర్ చేయడం అయితే జరిగింది. అండ్ కంపెనీస్ విజిటెడ్ చూసుకున్నట్లయితే, అపోలో టైర్స్, అమెజాన్, రాణి, టెక్ మహీంద్ర, జనరల్ ఎలక్ట్రిక్, రినాల్ట్ నిసన్, క్యాట్, టెజాల్, టీసీఎస్, ఎల్ఎన్బి, సో ఇట్లాగా మనకి వేరియస్ కంపెనీస్ ఈ యొక్క యూనివర్సిటీకి రిక్రూట్ చేసుకోవడానికి రావటం అయితే జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు కళాశలింగం యూనివర్సిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరైతే తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ యూనివర్సిటీ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ యూనివర్సిటీ గురించి ఫైనల్ లో నా రివ్యూ అయితే మీతో షేర్ చేస్తాను కదా, సో ఇప్పుడు వచ్చేసి నా రివ్యూ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈ యూనివర్సిటీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే, సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో ఈ యూనివర్సిటీకి చాలా మంచి పొజిషన్ అయితే సెక్యూర్ చేసుకుంది. సో మనకి చెన్నైలో టాప్ 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద యూనివర్సిటీ. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఈ యూనివర్సిటీ అనేది చాలా బాగుంది. అండ్ ఈ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, సో యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ అంతా కూడా చాలా గ్రీనరీగా అయితే ఉంది, అండ్ బిల్డింగ్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. అండ్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి ల్యాబ్స్ కానివచ్చు, లైబ్రరీ కానివచ్చు, లేకపోతే క్లాస్ రూమ్స్ కానివచ్చు, లేకపోతే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ
కానివచ్చు, కెఫ్టేరియా కానివచ్చు. సో ఇట్లాగా మనకి ఫెసిలిటీస్ పరంగా కూడా మనకి యూనివర్సిటీ అనేది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టూడెంట్ క్లబ్. సో స్టూడెంట్ క్లబ్స్ కూడా మనకి యూనివర్సిటీలో మనకి చాలా బాగుంది అనమాట. సో స్టూడెంట్ క్లబ్స్ కూడా చాలా వెల్ మెయింటైన్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంక్యుబేషన్ సెంటర్. సో యూనివర్సిటీలో మనకి ఇంక్యుబేషన్ సెంటర్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. సో స్టూడెంట్స్ ఎవరైతే స్టార్ట్అప్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ అయితే ఇస్తారు. అండ్ మీకు స్టార్ట్అప్ మంచి స్టార్ట్అప్ ఐడియా ఉన్నట్లయితే మీకు ఫండింగ్ కూడా అయితే రైజ్ చేస్తారు. సో ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అయితే మనకి ఇక్కడ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ ఇండస్ట్రీస్ తో కూడా యూనివర్సిటీ అనేది కొలాబరేట్ అయితే అవ్వటం అయితే జరిగింది. లైక్ ఐబిఎం, అమెజాన్, సైమన్స్, టీసీఎస్. సో ఇట్లాగా మన ఇండియాలో ఉన్న వేరియస్ ఇండస్ట్రీస్ తో యూనివర్సిటీ అనేది కొలాబరేట్ అవటం అయితే జరిగింది. సో నిజంగా కొలాబరేషన్ అవటం అనేది నిజంగా ఇట్ ఈస్ ఆల్సో రియల్లీ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి 22 కంట్రీస్ లో వేరియస్ యూనివర్సిటీ పార్ట్నర్షిప్ అయితే చేసుకోవటం అయితే జరిగింది. సో మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా మనకి యూనివర్సిటీలో చాలా బాగుంటుంది. అండ్ మనకి డైవర్సిటీ కూడా యూనివర్సిటీలో మనకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అడ్మిషన్ క్రైటీరియా. సో మనకి ఈ యూనివర్సిటీలో మనకి వేరియస్ టైప్స్ గా అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. లైక్ యూనివర్సిటీ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ అయితే ఇస్తారు. అండ్ మీ యొక్క ప్లస్ టూ అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ అయితే ఇస్తారు. అండ్ వేరియస్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ అయితే ఇస్తారు. అండ్ మన యొక్క ఏపీ అండ్ టీఎస్ఎంసెట్ బేస్ చేసుకుని మీకు అడ్మిషన్ అయితే ఇస్తారు. సో ఇట్లాగా మనకి వేరియస్ ఎగ్జామ్స్ బట్టి మీకు అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో రియల్లీ గుడ్ థింగ్. అండ్ ఫీ స్ట్రక్చర్ గురించి చూసుకున్నట్లయితే, సో నాకు తెలిసి ఇంత మంచి యూనివర్సిటీ ఇంత తక్కువ ఫీజు లో ఏ యూనివర్సిటీ కూడా అయితే రాదు. నిజంగా యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా అయితే ఉంది. సో సిఎస్ఈకి మనం చూసుకున్నట్లయితే 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,25,000 గా అయితే ఉంది. సో ఇంత తక్కువ ఫీజు లో నాకు తెలిసి ఏ యూనివర్సిటీ కూడా ఈ యొక్క కోర్స్ అయితే ఆఫర్ చేయదు. సో ఫీ స్ట్రక్చర్ పరంగా మనకి యూనివర్సిటీ అనేది చాలా బాగుంది. సో ఎవరైతే మిడిల్ క్లాస్ అలాగే పూర్ క్లాస్ పీపుల్ ఉంటారో మీరు ఖచ్చితంగా యూనివర్సిటీకి అయితే అప్లై చేయండి. ఇన్ కేస్ మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చినట్లయితే కళ్ళు మూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫీజు అనేది మనకి యూనివర్సిటీలో చాలా తక్కువగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్న్షిప్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ యూనివర్సిటీలో మనకి చాలా బాగున్నాయి. సో మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, సత్యభామ యూనివర్సిటీతో మనకి ఇది కాంపిటీషన్ అయితే ఉంది. సో మనకి ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4.8 lakhs అయితే ఉంది. సో మీరు ఏదైతే ఫీ స్ట్రక్చర్ మీరు 4 ఇయర్స్ కు పెడుతున్నారో, మీరు ఆ 4 ఇయర్స్ పెట్టిన ఫీ స్ట్రక్చర్ 1 ఇయర్ లో అయితే మీరు అయితే తిరిగి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ప్లేస్మెంట్స్ కూడా మనకి యూనివర్సిటీలో చాలా బాగుంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చెన్నైలో వాల్యూ ఫర్ మనీ యూనివర్సిటీ ఏదన్నా ఉందంటే మాత్రం నేను ఫస్ట్ మాత్రం కళాశీలింగం యూనివర్సిటీని అయితే రికమెండ్ చేస్తాను. సో నిజంగా యూనివర్సిటీలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, ప్రోగ్రామ్స్ బాగున్నాయి, ఆ తర్వాత ఫీ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ ప్లేస్మెంట్స్ కూడా మనకి చాలా బాగున్నాయి అనమాట. సో ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ అలాగే పూర్ క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా యూనివర్సిటీని అయితే రికమెండ్ చేస్తున్నాను. సో యూనివర్సిటీకి పక్కా అయితే అప్లై చేయండి. మీకు ఇన్ కేస్ సీట్ కనుక వచ్చినట్లయితే కళ్ళు మూసుకొని అయితే వెళ్ళిపోండి. సో ఇది ఫ్రెండ్స్ యూనివర్సిటీ గురించి నా రివ్యూ. సో మీ ఒపీనియన్ ఈ యూనివర్సిటీ మీద ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో బైండింగ్ ఆఫ్ ద వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈస్ యువర్ జాషువా కమ్లకర్ సైనింగ్ ఆఫ్.